ఇక మావోయిస్ట్ ఆలూరి ఉషారాణి డీజీపీ మహేందర్రెడ్డి ఎదుట లొంగిపోయింది. 31 ఏళ్లు ఆమె మావోయిస్ట్ గా పనిచేసినట్లు డీజీపీ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఉషారాణి తండ్రి భుజంగారావు 1985లో పీపుల్స్ వార్లో జాయిన్ అయ్యారని, 1995లో దండకారణ్య జోనల్ కమిటీ మెంబర్గా పనిచేసినట్లు చెప్పారు. ఆలూరి ఉషారాణి తల్లి భావ కూడా పీపుల్స్ వార్లో ఉండేవారని, ఫ్యామిలీ మెంబర్స్ మావోయిస్టులో ఉండడంతో తాను కూడా జాయిన్ అయినట్లు తెలిపారు. 1991లో మునుగోడు దళం మెంబర్గా ఎన్నికైందని డీజీపీ తెలిపారు. 1998 యాదగిరిగుట్ట పిఎస్పై దాడి చేసి ఆయుధాలు తీసుకెళ్తున్న టైంలో జరిగిన ఎన్కౌంటర్లో తన భర్త చనిపోయాడని చెప్పారు. జంపన్న సుధాకర్ సరెండర్ అయిన తర్వాత మావోయిస్టు పార్టీకి సరైన నాయకత్వం లేదేనని మహేందర్రెడ్డి తెలిపారు. కొత్తగా రిక్రూట్ అయిన వారికి ఐడియాలజీ లేదని, నాయకత్వ లోపం వల్ల మావోయిస్టు పార్టీ దానికదే కూలిపోతుందని చెప్పారు. పీపుల్స్ ఆర్ గ్రూప్ వాళ్ళు అటాక్ చేయడం, అక్కడ ఉన్నటువంటి సెంట్రీని చంపి, అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వెపన్స్ అన్ని కూడా వాళ్ళు లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ సందర్భంలో పోలీస్ వారు వెంటనే నాకాబందీ చేసి ఆ చుట్టుపక్కల ఏరియాస్ అంతా కూడా సెర్చ్ చేసినప్పుడు, తను ట్రాక్టర్లో వెళ్తున్నది గమనించినప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ రావడం, ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో